హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్. ఇవాళ సండే కదా, మా శ్రీహాన్ మొత్తం ఇక ఈరోజు క్లేతోనే ఆడుకున్నాడండి. ఈ రెండు డబ్బాలల్లో క్లేలు వచ్చినాయి. వీటికి వచ్చిన మూత మీద కూడా మనం ఒకటి షేప్ చేసుకోవచ్చు. బొమ్మది పీజియన్ షేప్ వచ్చింది. అంతకుముందు క్లే తీసి ఆడిండు, వాటిని స్టోర్ మంచిగా చేయలేదన్నమాట. బండల్లాగా అయిపోయినాయి, ఇంకా అవి పడేయడమే, యూజ్ ఏం లేదు. ఇట్లా కవర్లో వచ్చాయండి క్లేస్. ఇవి సాఫ్ట్గా ఉన్నాయి, ఓపెన్ చేసినవి మాత్రం ఆరిపోయాయి అండి, గట్టిగా అయిపోయాయి. వాటితో పాటు ఇలా ఎక్విప్మెంట్స్ కూడా వచ్చాయండి. రోలర్స్ వచ్చాయి రెండు, చాక్ వచ్చింది, ఇంకా చాలా షేప్స్ కూడా వచ్చాయి. ఇది రోలర్ అంట, మనము చపాతి కర్రలాగా చేస్తాం కదా చపాతీని, అట్లా ఈ క్లేని చేయడానికి. అవి శ్రీహన్ ఆల్రెడీ చేయడం స్టార్ట్ చేశాడు. ఒకటి షేప్స్ ఏమో ఇట్లా వచ్చినాయండి, డిఫరెంట్ డిఫరెంట్ ఎనిమల్స్, బర్డ్స్. ఒక చాక్ కూడా ఇచ్చారండి, ప్లాస్టిక్ది, ఒట్టిదే, తెగేది కాదు. క్లే మాత్రం కట్ చేయొచ్చు. శ్రీహాన్ అయితే ఇల్లు వాడు ఓన్గా చేసిండు, అది షేప్తో చేసింది కాదు. నేను నన్ను కట్ చేసి చూపించమంటు, నేను ఒక పిజ్జా షేప్లా కట్ చేసిన దాన్ని, కానీ నాకు చేయరాలేదంట. కామెంట్ చేసిండు ఇవి ఎందుకు ఎండబెట్టినావు అంటే ఆన్సర్ ఇస్తలేడు ఇంకా. అవి ఎండిపోయినాయి కదా, చూడండి ఎట్లా రోల్ చేస్తుండో క్లేని రోలర్తోని. ఇది చెట్టు షేప్, ఇది ఏనుగుది, టెడ్డీ బేర్, ఇట్లా చాలా చాలా షేప్స్ ఉన్నాయి. నాకు క్లే ఇచ్చి మీకు చేసి చూపించమని చెప్పాడు. నేను ఎలిఫెంట్ చేద్దామని నొక్కుతున్నా, ఇంకో చేతులకు అంటే ఫోన్ పట్టుకున్నా కదా, పర్ఫెక్ట్గా రావట్లేదు. టూ హ్యాండ్స్తో చేస్తేనే పర్ఫెక్ట్ వస్తుంది షేప్. ఈ ఎక్సెస్ మిగిలి ఉన్న క్లే అంతా తీసేస్తే మనకి ఎలిఫెంట్ షేప్ వస్తుంది. నాకు ఒక్క చేతితో తీయరావట్లేదు. శ్రీహాన్ హెల్ప్ చేయరా అంటే చేస్తలేడు, నీకు చేయరావట్లేదు అంటున్నాడు. చూడరా, అటు పడేశాడు, హెల్ప్ చేస్తాను తీసుకొని అటు పడేసిండు. మళ్ళీ నేనే ఒక చేతితో తీస్తున్నా కానీ తీయరాలేదు. టూ హ్యాండ్స్ యూజ్ చేయాలి, తొండం తెగిపోయింది. ఇట్లా మనకు నచ్చిన షేప్స్ చేసుకోవచ్చు అన్నట్టు. అక్కడ శ్రీహాన్ చేసిన ఇల్లు వాడే క్రియేట్ చేసిండండి, షేప్తో చేయాలి. ఆ పక్కన ఉన్న మ్యాన్ని మాత్రం షేప్తోనే చేసిండు. ఇప్పుడు గుబురుగా ఉన్న పొద లాంటి చెట్టు అన్నమాట ఇది. గ్రీన్ కలర్లో వేస్తే బాగుంటుంది కానీ అన్ని క్లేస్ ఓపెన్ చేస్తే ఎండిపోతున్నాయని పింక్తోనే వేసుకోమని చెప్పిన. మంచిగా వేసిండు శ్రీహాన్ పర్ఫెక్ట్గా, అంటే తను టూ హ్యాండ్స్ యూజ్ చేసిండు కదా. నేను సింగిల్ హ్యాండ్ కాబట్టి రాలేదు, నాకు కూడా చేయొచ్చు. ఇది గ్రీన్ది, తర్వాత గ్రీన్ది కూడా ఓపెన్ చేసాడు అనుకుంటే. కవర్లో ఉంది కూడా అండి, సాఫ్ట్గా ఉంది. బయటకు తీస్తే మాత్రం బండలాగా అవుతుంది. మంచి ఇట్లా తర్వాత యూజ్ చేసుకున్నాక ఇట్లా మంచిగా పట్టుకోవచ్చు, ఈజీగా క్యారీ చేసుకోవడానికి ఉంది. బకెట్ లాగా వచ్చింది షేప్. మూత పైన కూడా ఒక సింబల్ వచ్చింది, దాని మీద కూడా ప్రెస్ చేసి చేయవచ్చు బీజియన్. శ్రీహాన్కి అయితే సూపర్ క్రియేటివ్, మంచి మంచిగా తయారు చేస్తాడు అన్నీ, కానీ కొంచెం ఎక్కువ నాటీ నాటీ ఉంటాడు. సండే మొత్తం అదే చేసిండు, మార్నింగ్ టు ఈవినింగ్. ఇవన్నీ షేప్స్ అండి, చూడండి. ఆల్రెడీ చేసిండు అక్కడ పిట్ట, ఇంకేవో ఏవో చాలా షేప్స్ ఉన్నాయి అక్కడ. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.